నిన్నటిదాకా ఏడ్చి మరీ నేను హౌస్లో ఉంటాను బాగా ఆడతాను నా తప్పులను సరి అని చెప్పిన మనకంట సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్తో నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు నాకు హెల్త్ బాగోవటం లేదు నేను నీరసం అయిపోతున్నాను అని చెప్పగానే నాగార్జున సార్ నువ్వు దేనికోసం వచ్చావో అది కూడా మర్చిపోయావా అని అడిగారు దాన్ని కూడా మనకంట నా వల్ల కావటం లేదు నేను ఆడలేకపోతున్నాను నాకు గుండె నొప్పి వస్తుంది నాకు బోన్స్ నొప్పి వస్తున్నాయి అనగానే నాగార్జున గారు అదేంటి డాక్టర్ని పిలిపించి నీకు అన్ని టెస్టులు చేపించాము రిపోర్ట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు ఇంకా ఏంటి నీ ప్రాబ్లం అని అడిగారు అయినా మనకంటే అదే సమాధానం నేను నీరసం అయిపోతున్నాను కూర్చోలేకపోతున్నాను అని మరి సమాధానాలకు నాగార్జున గారు ఓట్స్ని బట్టి డిసైడ్ అవుతుంది అని చెప్పారు మణికంఠ ఇదే విధంగా ముండిగా వెళ్ళిపోతానంటే నాగార్జున గారు హౌస్ పోలింగ్ పెట్టి మణికంఠను బయటికి పంపించే అవకాశం ఉంది ఓట్స్ ఓట్స్ పరంగా ఫోర్త్ ప్లేస్లో ఉన్న మణికంఠ కేవలం తనకున్న సోమర్తనం వల్ల వచ్చిన అదృష్టాన్ని కాళ్ళతో తణుకును మరీ వెళ్ళిపోతున్నాడనే చెప్పవచ్చు లేదంటే ఈ వారం పృథ్వీ నామినేట్ అవ్వాల్సి ఉంది హౌస్మేట్ పోలింగ్ పెడితే మాత్రం అందరూ మణికంట వెళ్ళిపోవటానికే ఓట్స్ వేస్తారు ఎందుకంటే మణికంటకి ఇప్పుడే గేమ్ పరంగా కాకుండా సంపతి పరంగా ఓట్లు పడుతున్నాయి అని వాళ్ళు ఎప్పుడెప్పుడు మణికంఠాను పంపించే అవకాశం వస్తుందా అని చూస్తున్న వాళ్ళు ఈ రకంగా అవకాశం వస్తే వాళ్ళు వదులుకోరు వైల్డ్ కార్డ్స్ వచ్చాక మణికంటకు కొంతమంది సపోర్ట్ ఉండటంతో చాలా హ్యాపీగా కనిపించాడు నాగ్సర్ టిష్యూ ఇచ్చాక ఏడవడం కూడా తగ్గించాడు అసలు మణికంఠ ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు నిన్నటి దాకా గంగావుకి నన్ను ఎలిమినేట్ చేయొద్దు నాకు ఇంకో వారం ఛాన్స్ ఇస్తే నీకు బంగారం పెడతా అని మణికంట సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు నాగార్జున గారు బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ మణికంఠ మీద సింపతితోనే చాలా కష్టాలు పడ్డాడు ఒక అవకాశం ఇద్దామనే మణికంఠకు ఛాన్స్ ఇస్తూ ఉన్నారు ఇస్తూ వచ్చారు ఆడియన్స్ ఒక ఓటు వల్ల అతని జీవితం మారుతుంది బిగ్ బాస్ నుంచి లాస్ట్ వరకు ఉంటే ఎంతో కొంత సంపాదించుకుని ఫైవ్ పిల్లలతో హ్యాపీగా ఉంటాడని జాలి ఓటు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు టాస్క్ లో అయ్యే అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయాడు గౌతమ్ని గేమ్ నుంచి తీసేస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకంటే చీఫ్ అయ్యే అవకాశం వచ్చేది అవకాశాన్ని కూడా చేచేతుల పాడు చేసుకున్నాడు నేను ఆడలేను చేయలేను అన్నప్పుడు ఇలాంటి అవకాశం ఎందుకు దక్కించుకోవాలి వేరే వాళ్ళకి అవకాశం వచ్చేది కదా కొంతమంది బిగ్ బాస్ కి పేరు కోసం వస్తే చాలా మంది మాత్రం ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళే ఎక్కువ ఇలాంటి ప్లాట్ఫారంని ఉపయోగించుకోలేక నన్ను హౌస్ నుంచి పంపించేయండి అని చెప్పి తన గొయ్యి తనే తీసుకున్నట్లు అనిపించింది ఓజీ క్లాన్లో నిఖిన తర్వాత ఎక్కువ ఓట్లు పడేది మణికంఠకి అలాంటిది గురువారం రోజు దండం పెట్టి మరి నాకు ఓట్స్ వేయొద్దని మణికంఠ చెప్పాడు దీనిని బట్టి చూస్తుంటే మణికంఠ ఎక్కడా కూడా స్థిరంగా కొన్ని నెలలు నిలకడిగా పనిచేయలేడని అర్థమవుతుంది దీని కారణంగానే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఉండవచ్చు అన్ని కష్టాలు అనుభవించాను నేను ఎలాగైనా గెలవాలి అని అన్ని మాటలు చెప్పిన మణికంఠ ఇంత మంచి ప్లాట్ఫామ్ వదుకుని వెళ్ళిపోతున్నాడు అంటే కేవలం అతను దురదృష్టం అని చెప్పారు హౌస్ మేట్స్ టార్గెట్ చేసినా ధైర్యంగా నిలబడాలి ఆడాలి పోరాడాలి ప్రయాణాన్ని టార్గెట్ చేసినప్పుడు అమ్మాయి ధైర్యంగా నిలబడి ఆడింది అంతేగాని జీవిత లక్ష్యాన్ని వదులుకుని వెళ్ళిపోకూడదు ఆడియన్స్ ఓట్లు వేసి మరి మణికంటాన్ని సేవ్ చేస్తున్నా నేను బయటికి వచ్చేస్తానని సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని బయటికి వచ్చేసిన మణికంట దురదృష్టానికి మణికంటనే కారణం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ